Hi guys, good morning. Manam ninna class lo vachesi working with team members ani class cheptunnam. Ela working cheyalanedi manaku ivalti class vachesi work policies and its process. Work policies eme unnai, vaati process ela untadi anedi ivalti class chudandi. Set up the production equipment and supply before executing the job orders. మనం జాబ్ ఆర్డర్స్ ఫాలో అవ్వక ముందే మనం ఏం చేయాలి, ఫస్ట్ ప్రొడక్షన్ ఎక్విప్మెంట్ సెటప్ చేసుకోవాలి. దట్ మీన్స్ ఎక్విప్మెంట్స్ ఏమేమి కావాలి, టూల్స్ ఏమేమి కావాలి, మెటీరియల్ ఏమేమి కావాలి, దాని గురించి ఫస్ట్ మనం బిఫోర్ జాబ్ ఆర్డర్స్ని ఫాలో అయ్యే ముందు ఫస్ట్ ఎన్ష్యూరింగ్ చేసుకునేసి పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ ఆపరేట్ ద ఎక్విప్మెంట్ సేఫ్లీ అండ్ ఎఫెక్టివ్లీ ఫర్ ప్రాసెసింగ్. మనం ఆపరేట్ చేయాలి ఎక్విప్మెంట్స్ ని సేఫ్లీ ఆపరేషన్ చేసుకోవాలి. వర్క్ పాలసీస్ లో ఎక్విప్మెంట్స్ మనకి ఇచ్చిన సూపర్వైజర్ గానీ మేనేజర్, మన కంపెనీ ఇచ్చిన మెటీరియల్ అన్నిటి మనం కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాలి. దట్ మీన్స్ ఎక్విప్మెంట్ సేఫ్లీ మనం వర్క్ చేయాలి, ఆపరేట్ చేసుకోవాలి. ఎఫెక్టివ్లీ ప్రాసెసింగ్ చేయాలి. దట్ మీన్స్ సపోజ్ మనం టార్క్ రెంచ్ ఉన్నది ఎలా వాడాలి, సపోజ్ మల్టీమీటర్ ఉన్నది ఆ మల్టీమీటర్ ని ఎలా మనం తీసుకొని మనం వాడాలి, లేకపోతే క్లాంప్ మీటర్స్ ఉన్నాయి క్లాంప్ మీటర్ మనం ఎలా యూస్ చేసుకోవాలి, ఒక స్పానర్స్ ఉన్నాయి, ఒక డ్రిల్లింగ్ మిషన్ టైటింగ్ మిషన్స్ ఉన్నాయి, ఇవన్నీ ప్రాసెస్ చేసుకోవాలి మనం అనేది మనం ఫస్ట్ మనం ముందుగానే నేర్చుకొని వాటిని ఎఫెక్టివ్గా మనం ఆపరేషన్ చేయాలి. వర్క్ పాలసీస్లో ఇది మేజర్ పాయింట్ అనమాట, ఎందుకంటే ఎక్విప్మెంట్స్ అనేది మనం డ్యామేజ్ చేసుకుంటే వర్క్ అనేది ప్రాసెస్ అనేది ఫాస్ట్గా మనకు అవ్వాలి. నెక్స్ట్ ఎన్ష్యూర్ దట్ ఎక్విప్మెంట్ ఈజ్ వెరీ వెల్ మెయింటైన్ అండ్ ఈజ్ గుడ్ అండ్ సేఫ్ వర్కింగ్ కండిషన్. నువ్వు ఎక్విప్మెంట్ ని ముందుగా ఎన్ష్యూర్ చేసుకునేసి వెల్ మెయింటెనెన్స్ చేసేటట్టు నువ్వు గుడ్ మెయింటైన్ చేసేటట్టు ఉండాలి. ప్లస్ ఏంటంటే ఆ ఎక్విప్మెంట్ ని గుడ్ కండిషన్ లో ఉన్న ఎక్విప్మెంట్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. దట్ మీన్స్ ఎన్ష్యూర్ చేసుకోవాలి ముందుగా మంచి ఎక్విప్మెంట్ పనిచేస్తుందా లేదా ముందుగానే ఎన్ష్యూర్ చేసుకునేసి ఆ ఎక్విప్మెంట్స్ ని మాత్రమే మనం సైట్ కి తీసుకెళ్ళాలి. అంతేగాని వర్క్ చేయని ఎక్విప్మెంట్స్ అన్నింటినీ మనం ప్లాంట్ కి తీసుకెళ్ళకూడదు. నెక్స్ట్ తీసుకునే ఎక్విప్మెంట్స్ ని వర్కింగ్ మనం ఏం చేయాలి, సేఫ్ వర్కింగ్ కండిషన్స్ లో మనం వర్క్ చేయాలి. సేఫ్ వర్కింగ్ కండిషన్స్ లో మనం వర్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇన్స్పెక్ట్ ద ఎక్విప్మెంట్ టు ఐడెంటిఫై ఎనీ రీప్లేస్మెంట్ మాల్ ఫంక్షన్స్ అండ్ రిపేర్స్. సపోజ్ మనం ఏదైనా ఎక్విప్మెంట్ వర్క్ చేస్తున్నప్పుడు రిపేర్ వచ్చింది, దాన్ని ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసి సూపర్వైజర్ కి ఇన్ఫార్మ్ చేయాలి. ఇన్ఫార్మ్ చేస్తే ఏం చేస్తాడు సూపర్వైజరు, దాన్ని తీసుకెళ్లి మళ్ళీ రీప్లేస్ అనేది చేయవచ్చు, లేకపోతే వాటిని మళ్ళీ సర్వీసింగ్ చేసి మనకు తెచ్చివచ్చు. అలా మనం మళ్ళీ ఎక్విప్మెంట్ అనేది డ్యామేజ్ జరిగిన ఎక్విప్మెంట్స్ మనం చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆ కేబుల్స్ కానీ మాడ్యూల్స్ కానీ నెట్ బోల్స్ కానీ ఏవైనా సరే మనం చేసిన దట్ మీన్స్ ఏంటంటే డ్యామేజ్ అయిన వస్తువులతో మనం రిపేర్ చేయకుండా మనం ఏం చేసుకున్నామంటే ఆటోమేటిక్గా అవి కూడా డ్యామేజ్ అవుతాయి. అలా చేయకుండా మనం ఫస్ట్ ఇన్స్పెక్ట్ చేసుకునేసి వాటిని మనం సూపర్వైజర్కి ఇన్ఫార్మ్ చేయాలి. నెక్స్ట్ పర్ఫామ్ ద వర్క్ ఇన్ టైమ్ అండ్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ సూపర్వైజర్. వర్క్ని వర్క్ పాలసీస్లో ఇది కూడా ఒక పాయింట్ అనమాట. ఏంటంటే మనం వర్క్ని పర్ఫామ్ చేసేది ఎవరు ఎవరి కింద పర్ఫామ్ చేస్తామంటే, సపోజ్ మనం ఒక టెక్నీషియన్ అనుకోండి, టెక్నీషియన్ అయినా సరే మనం ఎక్కడికి ఎవరి కింద పనిచేస్తామంటే ఒక సూపర్వైజర్ కింద పనిచేస్తాం. సూపర్వైజర్ ఏం చేస్తాడు, మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. దట్ మీన్స్ ఒక ప్రాసెస్ అనేది మనకి ఇస్తాడు, ఒక ప్లాన్ అనేది మనకి ఇస్తాడు, ఎలా వర్క్ చేయాలి, ఏమేమి ఎక్విప్మెంట్స్ ఏం కావాలి, మెటీరియల్ ఏం కావాలి, మనకు అన్ని అతనే చూస్తాడు అనమాట. నెక్స్ట్ క్లీన్ ద ఎక్విప్మెంట్ రెగ్యులర్లీ. మనం ఎక్విప్మెంట్స్ ని రెగ్యులర్ గా క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫాలో ద సేఫ్టీ ప్రొసీజర్స్ అండ్ కంపెనీ పాలసీస్ ఫర్ ఎక్విప్మెంట్ ఆపరేషన్. మనం సేఫ్టీ ప్రొసీజర్స్ ని ఫాలో అవ్వాలి, ప్లస్ మన కంపెనీ పాలసీస్ ని మనం ఫాలో అయ్యి ఎక్విప్మెంట్ ఆపరేషన్స్ ని మనం నీట్ గా చేయాలి. నెక్స్ట్ కాంట్రిబ్యూట్ ద వేస్ట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామర్స్. మనం వేస్ట్ మేనేజ్మెంట్ సపోజ్ ఏదైనా డ్యామేజ్ అని వస్తుంది అలా యూజ్ చేయండి, కేబుల్స్ డ్యామేజ్ అని అవే వేసేసేయండి, ఏం కాదు ఇది అని చేసే వేస్ట్ మేనేజ్మెంట్స్ కానీ, లేకపోతే కస్టమర్ చెప్పిన వేస్ట్ మెటీరియల్స్ని ఇన్స్టాల్ చేయడం కానీ, ఇలాంటివన్నింటినీ మనం ఎంకరేజ్ చేయకూడదు. అలాంటివి ఎంకరేజ్ చేయకుండా ఆ వేస్ట్ మేనేజ్మెంట్స్ని మనం వదిలేసి ఏదైనా మనం సజెషన్స్ ఇచ్చి మన వైపు మనం తిప్పుకొని మంచి గుడ్ నాలెడ్జ్ ఉన్న గుడ్ వర్క్ ఉన్న గుడ్ ప్రోడక్ట్ ఉన్న మంచి ప్రోడక్ట్స్ని మంచి ఎక్విప్మెంట్స్ని మనం ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలా చేస్తే ఏమవుతుందంటే మనకు మంచి పేరు వస్తుంది, మన కంపెనీకి కూడా మంచి పేరు మనం తెచ్చిపెట్టుకుంటాం. సపోజ్ సూపర్వైజర్ అలా చేస్తున్నాడంటే మనం హైయర్ అథారిటీస్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి, ఎందుకంటే ఆ వర్క్ అనేది మనం సరిగా చేయకపోతే మన మీద బ్యాడ్ నేమ్ వస్తుంది, సూపర్వైజర్కి కాదు మనకు బ్యాడ్ నేమ్ వస్తుంది, మన టీం మెంబర్స్కి బ్యాడ్ నేమ్ వస్తుంది.
అందుకోసం ఏం చేయాలి, మన వర్క్ ని హైయర్ అథారిటీస్ కి ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి, ఇలా చేస్తున్నారు ఇలా వేస్ట్ మేనేజ్మెంట్స్ మనకు తీసేసేయండి అని చెప్తే, అప్పుడు ఒకవేళ మీకు గుడ్డు అది కరెక్ట్ రీజన్స్ అయితే కరెక్ట్ గా ఉన్నట్టు అయితే ఆటోమేటిక్ ఏం చేస్తారు, పై నుంచి ప్రెజర్ తీసుకొచ్చి అతన్ని డిస్పోజ్ చేస్తారు అనమాట, పక్క పంపించేసి మళ్ళీ కొత్త వారిని ఇంక్లూడ్ చేస్తారు. అప్పుడు మంచి మేనేజ్మెంట్స్ మనం చూసుకోవాలి. అలా ఈ వర్క్ పాలసీస్ ని మనం ఫాలో అవ్వాలి. మనకు వర్క్ ప్రాసెస్ లో మనకు ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు అంటే, ఇప్పుడు సపోజ్ వర్క్ సైటింగ్ కండిషన్ లో ఏమేమి టూల్స్ తీసుకెళ్తారు, మీరు ఎలా తీసుకెళ్తారు, సైట్లోకి వెళ్ళేటప్పుడు ఏం టూల్స్ తీసుకెళ్ళాలి అనే వైవా క్వశ్చన్స్ లో మిమ్మల్ని అడుగుతుంటారు. అలాంటప్పుడు మీరు ఏం సమాధానం చెప్పాలి, వైవా టూల్స్ లో అడిగితే మాకు ఎప్పుడైతే సైట్లోకి ఎంటర్ అయ్యే ముందుగా మనం టూల్స్ ఏమి కావాలో ఎన్ష్యూర్ చేసుకుంటాం, తర్వాత సేఫ్టీ పీపీఈని తీసుకెళ్తాం, తర్వాత మనకు ఏవైతే రిక్వైర్మెంట్ అయితే అవసరం ఉన్నాయో వాటిని సూపర్వైజర్ మాకు అరేంజ్ చేస్తాడు, లేకపోతే సూపర్వైజర్ని మనం అడిగి తీసుకుంటాం అని మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అనమాట వైవా క్వశ్చన్స్. నెక్స్ట్ ఇంకా క్వశ్చన్స్ అడుగుతారంటే, ఓకే ప్రాసెస్ మీరు వర్క్ చేసేటప్పుడు ఏ ప్రాసెస్ మీరు ఫాలో అవుతారు, కంపెనీ ఇచ్చిన గైడ్ లైన్స్ ఫాలో అవుతారా, కస్టమర్ ఇచ్చిన గైడ్ లైన్స్ ని ఫాలో అవుతారా, లేకపోతే రెండింటిని ఫాలో అవుతారా, లేకపోతే ఏది ఫాలో అవ్వకుండా మీ ఓన్ గా ఫాలో అవుతారా అనే క్వశ్చన్స్ కూడా మనకు అడుగుతుంటారు అనమాట. ఏంటంటే మనకు కస్టమర్ ఇచ్చినవి ఇంపార్టెంట్ అండ్ మనకు కంపెనీ ఇచ్చినవి ఇంపార్టెంట్, కాకపోతే ఏంటంటే అక్కడ ప్రిఫరెన్స్ అనేది మన కస్టమర్ని ఫస్ట్ రిఫరెన్స్ చేస్తాం, తర్వాత కంపెనీని రిఫరెన్స్ ఇస్తాం, తర్వాత మనకు ఏది ఆ రెండు కూడా వాళ్ళు వద్దు అనుకున్నారంటే ఆటోమేటిక్గా మన ఓన్ వేలో మనం ఇన్స్టాల్ చేయగలుగుతాం, కాకపోతే ఓన్ వేలు మనం చేయకూడదు, ఓన్లీ కంపెనీ పాలసీస్ అండ్ కస్టమర్ గైడ్ లైన్స్ ని మనం ఫాలో అవ్వాలి. నెక్స్ట్ ఇలాంటి క్వశ్చన్స్ అనేటివి మనకు రోజు అడుగుతుంటారు అనమాట. ఇది ఇవాల్టి టాపిక్.